గుంటూరు జిల్లా దాసేపల్లి పట్న బొడ్రాయి సెంటర్ నుండి భట్టుపాలెం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు ప్రజా సంకల్ప పాదయాత్రను వైఎస్ఆర్సీపీ గురుశాల సమన్వయకర్త కాపు మహేష్ రెడ్డి ఈ పాదయాత్ర చేపట్టారు. జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టబోయే ఈ ప్రజా సంకల్ప యాత్ర 3000 కిలోమీటర్లు దాదాపు 6-7 నెలలు సాగుతుంది. దాన్ని పురస్కరించుకొని ఈ రోజున దాచేపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దాచేపల్లి నుంచి మరి భట్రుపాలెం నరసింహస్వామి గుడి దాకా, లక్ష్మీ నరసింహస్వామి గుడి దాకా సాగుతుంది. దాన్ని ఈరోజు మేము ప్రారంభించాం. ఇంతకుముందే 6 నెలల క్రితం చెప్పా, త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు గురజాల నియోజకవర్గం అంతటా కూడా నా పాదయాత్ర గురజాల మొదలుపెట్టి పిడుగురాళ్ళ వరకు సాగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర పురస్కరించుకొని వస్తారో ఆ రోజుకి ముగిస్తాం. ఏది ఏమైనా ఇప్పుడు ప్రజలు పడుతున్న కష్టాలు, ముఖ్యంగా రైతులు, వరి పండటానికి నీళ్లు లేవు, మిరపకి రేటు లేదు, పత్తికి గిట్టుబాటు ధర లేదు, వ్యవసాయం లాభసాటిగా లేకుండా ప్రజలు ఏమన్నా అఘాయిత్యం చేసుకుంటారేమో, తొందరపడద్దు, మళ్ళీ మీ ప్రభుత్వం వస్తుంది అని చెప్పడానికే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర. రైతు కూలీలు వలసలపోతారేమో, ఎక్కడికి భూమాకండి, 1-8 నెలల్లో మిమ్మల్ని కాపాడే ప్రభుత్వం వస్తుందని చెప్పడానికే ఈ ప్రజా సంకల్ప యాత్ర. ఎంత ఖర్చైనా సరే దాదాపు 3-4 వేల కోట్లతో స్థిరీకరణ నిధి పెట్టి రాబోయే కాలంలో ప్రజలకు గిట్టుబాటు ధర కల్పిస్తానని ప్రజలకు చెప్పడానికే ఈ ప్రజా సంకల్ప యాత్ర. అంతేకాకుండా మరొకసారి అడిగిన వాళ్ళకి అడిగినట్టు ఇళ్ళు పెన్షన్లు ఇచ్చి, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు మంచినీళ్లు కల్పించి గ్రామాలను మళ్ళీ పటిష్టం చేయడానికే ప్రజా సంకల్ప యాత్ర. ఇంకా అనేక కోణాలు ఈ సంకల్ప యాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకొని వచ్చే దసరా కల్లా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా గురజాల నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టోను మేమందరం కూడా రచిస్తాం. ముఖ్యంగా వైద్యం, ఈ రోజున గురజాల నియోజకవర్గంలో చిన్న చిన్న జ్వరం